Praise the Lord. ప్రభుకు స్తోత్రం కలుగునుగా. Today is the day of deliverance. ప్రియమైన నేడు ఈ దినం అనేది విమోచన దినమై ఉన్నది. Today is the day of deliverance. ఈ దినము విడుదల దినముగా ఉన్నది. Just we are going to pray now. మనం ప్రార్థన చేసుకుందాం. Can everybody close your eyes now? దయచేసి మీరందరూ మీ కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి ప్రవేశిస్తారా? Can you close your eyes now? దయచేసి ప్రియులారా అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి ప్రవేశించండి. Blood of Jesus. యేసు రక్తము. Dear wonderful heavenly Father. ప్రియ పరలోకము ఉన్నటువంటి తండ్రి. We are going to pray. నేను ఇప్పుడు ప్రార్థించబోతున్నాను. We want you to deliver everyone from the bondage. ప్రభువా ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరి యొక్క బంధకముల నుండి మీరు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. And thank you, in the beginning of prayer we saw that your presence was there. ప్రభువా మా ఈ ప్రార్థన ప్రారంభము మొదటి నుండి మేము చూస్తూ ఉన్నాము నీ సన్నిధి మా మధ్య ఉంటున్నందుకు ఉండి ఇంటున్నందుకు నీకు స్తోత్రములు. Here we are not to show who we are. ప్రభువా మేము ఇక్కడ మేము ఎవ్వరమో చూపించుకోవడానికి మేము లేమయ్యా. We are there to glorify your name. కేవలం మేము కొరునది మీకు మహిమను తెచ్చుటకు మిమ్మల్ని మహిమ పరచుటకు. Your name will be glorified. మీ నామము మాత్రమే మహిమ పొందాలి. Your kingdom has to be built here. మీ రాజ్యము ఇక్కడ నన స్థాపింపబడాలి. Your people has to be set free from the old bondage. మీ ప్రియులైన బిడ్డలందరూ కూడా వారి బంధకముల నుంచి విడిపింపబడాలి. Bless everyone. అదే ప్రభు మా ఈ ప్రార్థన అన్నది. Amen. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. Amen. Hallelujah. Hallelujah. Just I want to tell one thing. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. There is one of my spiritual father. నాకు ఒక ఆత్మీయ తండ్రి ఉన్నాడు. See, I have grown seeing a lot of messages seeing my spiritual fathers. మరి తన ఆత్మీయ తండ్రితో నుండి చాలా వాక్యాలు నేను విని ఉన్నాడు నేర్చుకుని ఉన్నాడు. There is not one, there is many persons. There is not a one person, there are many persons. ఒక్క వ్యక్తి దగ్గర కాదండి చాలా వ్యక్తి దగ్గర అని విన్నాడు. Because how the God is using them. అయితే వారిని దేవుడు ఏ విధంగా వాడుకుంటున్నాడో ఆ విధానాన్ని అంతటిని కూడా ఆయన చూస్తున్నాడు. వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ నాట్ ఓన్లీ స్పీకింగ్. అయితే దేవుని వాక్యం అనేది మాట్లాడడం మాత్రమే కాదండి. ఇట్ ఇస్ అ డెలివరెన్స్ అండ్ ద మిరాకల్స్. పిల్లరా ఆ వాక్యంలో విడుదల అద్భుతాలు అనేటువంటివి ఉన్నవి. జీసస్ క్రైస్ట్ ఇస్ నాట్ ఓన్లీ ప్రీచింగ్. యేసు క్రీస్తును గూర్చినటువంటి విషయం అనేది ప్రసంగించడం ప్రకటించడం మాత్రమే. హి వాస్ కాస్టింగ్ ఆఫ్ ద డీమన్స్ అండ్ హి వాస్ హీలింగ్ అండ్ హి వాస్ డెలివరింగ్ ద పీపుల్. ఆయన చేసిన పరిచర్యలో దురాత్మలను పారద్రోలాడు అనేక మందికి స్వస్థత కొరకు ప్రార్థించాడు అనేక మంది ప్రజలను వారి బంధకాల నుండి విడిపించిన వాడిగా యేసయ్య పరిచర్య చేశాడు. జీసస్ క్రైస్ట్ కేమ్ టు దిస్ ఎర్త్ టు డెలివర్ యు. యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నిన్ను విడిపించడానికి నన్ను విడిపించడానికి ఆయన వచ్చాడు. హి కేమ్ టు ప్రీచ్ ద రిచెస్ట్ గాస్పెల్. పిల్లరా ఆయన మహదైశ్వర్యముతో కూడిన సువార్తను మనకు ప్రకటించుట కొరకు ఆయన వచ్చాడు. ఇట్ ఇస్ నాట్ ద పువరెస్ట్ గాస్పెల్ ఇస్ ద రిచెస్ట్ గాస్పెల్. ఆయన బీదలకు సువార్త ప్రకటించుటకు ఆ సువార్త కూడా మహిమైశ్వర్యముతో కూడిన మహిమతో కూడిన సువార్త అయి ఉన్నది. హి కేమ్ టు డెలివర్ ఎవరీవన్. పిల్లరా ఆయన వచ్చినది ఈ లోకమునకు ఇక్కడ ఉన్న మనందరిని విడిపించడానికి వచ్చాడు. వాస్ ఆ 12 డిసైపుల్స్ విత్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. దేర్ ఆర్ 12 డిసైపుల్స్ వాస్ ఫాలోయింగ్ హిమ్. ఆయనను ఈ 12 మంది శిష్యులు ఎప్పుడు వెంబడిస్తున్నారు. జీసస్ సేడ్ టు దెం. అయితే యేసు వారితో అంటున్నాడు కదా, యు విల్ డు గ్రేటర్ దెన్ మీ. నేను చేసే వాటికంటే ఉన్నతమైనవి గొప్ప కార్యాలు మీరు చేస్తారంటున్నాడు. ఐ కాస్ట్ అవుట్ ద డీమన్స్. నేను దురాత్మలను పారద్రోలాను. ఐ హీల్ ద పీపుల్. నేను ప్రజలను స్వస్థపరిచాను. ఐ డెలివర్ ద పీపుల్. నేను ప్రజలకు విడుదల ఇచ్చాను. ఐ హీల్ ద క్రిపుల్. ఆ ప్రతి కుంటివాడిని కూడా వారి కుంటితనం నుండి విడుదల ఇచ్చాను. ఐ హీల్ ద లెప్రసీ. కుష్టు రోగం నుండి స్వస్థతను ఇచ్చాను. ఐ హీల్ ద పీపుల్. ప్రతి ప్రజలను కూడా వారికి ఉన్న వ్యాధుల నుండి స్వస్థపరిచాను. యు విల్ డు గ్రేటర్ దెన్ మీ. అయితే నేను చేసిన వీటన్నింటికంటే కూడా గొప్పవి ఉన్నతమైనవి మీరు చేస్తారని. ఐ విల్ గో టు హెవెన్. నేను పరలోకమునకు వెళ్ళబోతున్నాను. ఐ విల్ సెండ్ యు ద హోలీ స్పిరిట్. నేను మీ మధ్యకు పరిశుద్ధాత్మను పంపిస్తాను అన్నాడు. దేర్ ఇస్ ద స్పిరిట్ దేర్ ఇస్ ద లిబర్టీ. పిల్లరా ఎక్కడైతే ఆత్మ ఉంటుందో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. ద వన్ డే ఒక రోజు ఒక ద గ్రేటెస్ట్ ప్రీచర్ వాస్ ప్రీచింగ్ ఇన్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా అనేటువంటి దక్షిణాఫ్రికా దేశంలో ఒక గొప్ప ప్రసంగికుడు ప్రసంగిస్తున్నారు. దేర్ ఆర్ లాక్స్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ ఇన్ ద క్రౌడ్. చాలా మంది సమూహం అక్కడికి వచ్చి కూర్చుని ఉన్నారంట. పీపుల్ ఆర్ లిటరల్లీ స్లీపింగ్. వాళ్ళు
చెప్పాలంటే నిద్రపోతున్నారు ఒక విధంగా ద మెసేజ్ వాస్ గివింగ్ ద అదర్ పార్ట్స్ ఆఫ్ ద పీపుల్ వాస్ స్లీపింగ్ అయితే ఒక వాక్యాన్ని బోధిస్తున్న ఆ సేవకుడి ముందు కూర్చున్న జనాంగం మాత్రం నిద్రపోతున్నారు అదర్ మ్యూజిక్ వాస్ హ్యాపెనింగ్ పీపుల్ నాట్ ఏబుల్ టు వర్షిప్ ప్రియులారా అక్కడ సంగీతం కూడా ప్లే చేయబడుతుంది కానీ వారందరూ కూడా నిద్రపోతున్నారు ఎవరు కూడా మెలకువగా లేరు ద పాస్ట్ వాస్ ప్రేయింగ్ బిహైండ్ ద స్టేజ్ అయితే ఈ వేదిక మీద ఉన్నటువంటి సేవకుడు అంట ప్రార్థిస్తున్నాడు అంట ఈ జస్ట్ అండర్స్టాండ్ అతడు ఒక విషయాన్ని అర్థం చేసుకున్నాడు ఈ జస్ట్ టుక్ ద మైక్ హి కేమ్ ఇన్సైడ్ ఆయన ఆ మౌత్ పట్టుకుని లోపలికి వచ్చాడు అంట హి జస్ట్ సే హల్లెలూయా ఆయన ఒకటే మాట అన్నాడంట హల్లెలూయా దేర్ ఇస్ అ పీపుల్ ఫెల్డన్ ఫ్రమ్ దట్ ట్రీ అయితే కొంతమంది అక్కడ ఆ చెట్టు మీద ఉండి పడిపోయిన మనుషులు ఉన్నారు దేర్ ఆర్ అ బ్లాక్ మ్యాజిషియన్ వాస్ సిట్టింగ్ ఆన్ ద ట్రీ అక్కడ ఆ చెట్టు మీద కొంతమంది ఆ మంత్రగాళ్ళు కూర్చుని ఉన్నారంట హి జస్ట్ సే హల్లెలూయా ఎప్పుడైతే హల్లెలూయా అనే మాట అన్నాడో దేర్ ఆర్ అ బ్లాక్ మ్యాజిషియన్ ఫెల్డన్ ఫ్రమ్ ద ట్రీ ఎవరైతే వీరందరి నిద్ర కారణంగా చెట్టు మీద కూర్చున్న మంత్రగాడు అదే ప్రార్థనలో ఉన్న శక్తి అయ్యను దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్ ఆత్మకు ఉన్న శక్తి అలాంటిది ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్ దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఆత్మ శక్తి చేత నింపబడి దేర్ ఇస్ ద స్పిరిట్ దేర్ ఇస్ ద లిబర్టీ పిల్లరా ఎక్కడైతే ఆత్మ ఉంటుందో ఎవరిలోనైతే పరిశుద్ధాత్ముడు ఉంటాడో ఆ వ్యక్తికి స్వాతంత్ర్యం ఉంటుంది స్వేచ్ఛ ఉంటుంది జీసస్ సేడ్ టు దెం యు విల్ డు గ్రేటర్ దెన్ మీ యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్తూ ఉన్నాడు నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు యు విల్ క్యాస్ట్ అవుట్ ద డీమన్స్ ఇన్ మై నేమ్ మీరు నా నామములో దురాత్మలను వెళ్ళగొడతారు హీలింగ్స్ విల్ హ్యాపెన్ స్వస్థతల కార్యాలు జరుగుతాయి డీమన్స్ విల్ హ్యాపెన్ విడుదల విమోచన కార్యాలు జరుగుతాయి కీప్ ఆన్ సెట్ ఇస్ ఫ్రీ అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా పూర్తిగా విమోచింపబడతారు ద గ్రేట్ మల్టిట్యూడ్ టర్న్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ప్రియరా ఒక గొప్ప జనసమూహము దేవుని రాజ్యములోనికి వచ్చి ఉన్నది దిస్ ఇస్ నాట్ ద పువరెస్ట్ గాస్పెల్ దిస్ ఇస్ ద రిచెస్ట్ గాస్పెల్ ప్రియ దేవుని బిడ్డలారా ఇది బీదలతో కూడుకున్న సువార్త కాదు కానీ ఇది మహదైశ్వర్యముతో కూడిన సువార్త ఫ్లీడ్ ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో ప్రతి విధమైనటువంటి అపవాది తంత్రముల నుండి మీకు విడుదల కలుగును ఎవరి నెగటివ్ కన్స్ట్రక్షన్ ఐ రిబ్యూక్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మీలో ఉన్న ప్రతి విధమైనటువంటి అపనమ్మకముతో వ్యతిరేకతతో కూడుకున్న ఆత్మలను యేసు నామములో గద్దిస్తున్నాను లెట్ ద ఫైట్ రిలీజ్డ్ ఇన్ జీసస్ మీలో ప్రతి ఒక్కరిలో కూడా విశ్వాసము యేసు నామములో విడుదల కలుగును గాక దేర్ ఇస్ ఎ ఫైట్ వి సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ప్రియులారా ఎవరిలోనైతే విశ్వాసం ఉంటుందో వారు దేవుని మహిమను చూస్తారు ఫైట్ విల్ షేక్ ద మౌంటైన్స్ ఆ ఎవరిలోనైతే విశ్వాసం ఉంటుందో ఆ విశ్వాసము కొండలను సహితం పెకలించి వేస్తుంది జీసస్ సేడ్ యేసు చెప్పాడు యు హావ్ ద ఫైట్ మీకు గనుక విశ్వాసం ఉంటే యు విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ మీరు దేవుని మహిమను చూస్తారు యు విల్ సీ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ మీరు దేవుని రాజ్యమును చూస్తారు యు విల్ రిసీవ్ ద మిరాకిల్స్ మీరు అద్భుతాలను పొందుకుంటారు యు విల్ రిసీవ్ ద మిరాకిల్స్ మీరు స్వస్థత కార్యాలను మహత్ కార్యాలను పొందుకుంటారు ఎవరి స్పిరిట్ ఆఫ్ నెగటివ్ ఐ బౌడ్ ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో ఉన్న ప్రతి విధమైనటువంటి వ్యతిరేకమైన అవిధేయత కూడిన ఆత్మను బంధిస్తున్నాను వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ద పవర్ ఆఫ్ స్పిరిట్ పిల్లరా దేవుని వాక్యం అనేది దేవుని ఆత్మ శక్తి చేత నింపబడి ఉన్నది ఓ పీటర్ ఓ పేతురు ఏ సిమియోన్ ఓ సిమియోను జాన్ ఓ యోహాను ఓ మార్క్ మార్కు మాథ్యూ మత్తయి వండర్ వాకింగ్ విత్ మీ మీరందరూ కూడా నాతో కలిసి నడుస్తూ ఉన్నారు యు విల్ డు గ్రేటర్ దన్ మీ అయితే నేను చేసే వాటన్నిటికంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు ఐ విల్ గో అండ్ ఐ విల్ సెండ్ ద హోలీ స్పిరిట్ నేను మీ యొక్కకు పరిశుద్ధాత్మను పంపిస్తాను హి విల్ స్ట్రెంగ్త్ యు ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు దట్స్ వాట్ హ్యాపెన్ ఇన్ ఆక్ట్స్ చాప్టర్ 2 ప్రియరా అదే అపొస్తల కార్యాలు 2వ అధ్యాయంలో జరుగుతుంది పీపుల్ వర్ స్లీపింగ్ అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా నిద్రపోతున్నారు పీపుల్ వర్ స్లీపింగ్ ఒక విధంగా చెప్పాలంటే వారు నిద్రాత్మలో ఉన్నారు దేర్ ఇస్ ఎ విండ్ హిట్ ద ఫ్లోర్ అక్కడ ఒక గొప్ప బలమైన గాలి వచ్చింది దట్ ఇస్ ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ప్రియరా ఆ గాలి పరిశుద్ధాత్మ యొక్క అగ్ని అభిషేకమై ఉన్నది ద సేమ్ హోలీ స్పిరిట్ ఇస్ లివింగ్ టుడే అయితే అదే పరిశుద్ధాత్మ దేవుడు నేటికి సజీవుడిగా మన మధ్య నివసిస్తున్నాడు ఇఫ్ పీటర్ కెన్ డు గ్రేట్ థింగ్ మరి పేతురు గొప్ప కార్యాలు చేయగలిగిన వాడైతే పౌల్ కెన్ డు గ్రేట్ థింగ్ మరి పౌలు గొప్ప కార్యాలు చేసిన వాడైతే జాన్ కెన్ డు గ్రేట్ థింగ్ మరి ఎవరు గొప్ప కార్యాలు అధీనంగా చేసిన వాడిగా ఉంటే మోషే కెన్ డు గ్రేట్ థింగ్ ఇఫ్ మోషే కెన్ డు గ్రేట్ థింగ్ మోషే కూడా గొప్ప కార్యాలు చేసిన వాడైతే సేమ్ గాడ్ ఇస్ లివింగ్ టుడే ఆ దేవుడే ఈ రోజుకి సజీవుడిగా ఉన్నాడు ప్రియులారా ఓ యువర్ గాడ్ ఇస్ ఎ బిగ్ గాడ్ నీ దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు యు డెవిల్ ఐ రిబ్యూక్ యువర్ నెగటివ్ కన్స్ట్రక్షన్ ఇన్ ద నేమ్
of Jesus. ఎక్కడున్న ప్రతి విధమైన అల్ప విశ్వాసపు అవిత్రాత్మను యేసు నామములో గద్దిస్తున్నాను. Let my people go. ఎక్కడున్న ప్రజలందరూ కూడా విడుదల పొందుకొందురు గాక. Let my people go. ఆ ప్రజలు నా నిమిత్తమై నిన్ను ఆరాధించుటకు వెళ్ళుదురు గాక. When God spoke to Moses. చూడండి ప్రియులారా మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. When God spoke to Moses. ఎప్పుడైతే దేవుడు మోషేతో మాట్లాడాడు. Let my people go. ప్రజలను వెళ్ళనివ్వు. They were under the bondage. వారందరూ ఎక్కడ ఉన్నారండి? ఐగుప్తుల బంధకాల్లో ఉన్నారు. Last 400 years. 400 సంవత్సరాల పాటుగా వారు బానిసలుగా బ్రతుకుతున్నారు. They were under the bondages. వారందరూ కూడా బంధకములతో బానిసలుగా బ్రతుకుతున్నారు. Devil made them to slay. వారిని అపవాది బానిసలుగా చేసింది. The devil made them to slay. వారి జీవితాలు బానిసత్వంలో ఉండే విధంగా అపవాది చేశాడు. You are child of God. అయితే నీవు దేవుని బిడ్డవై ఉన్నావు. I said yesterday under my sermon, you are not belong to the world. You are not belong to the devil. You are belong to your father. నిన్నటి దినాన ప్రియులారా నేను మీకు ప్రకటించాను, నీవు లోకమునకు చెందినవాడు కాదు, అపవాదికి చెందినవాడు కాదు, పరలోకమందున్న నీ తండ్రికి చెందినవాడు. You are God is a mighty God. నీ దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు. He created the whole universe by his word. ఆయన నోటి మాట చేత సృష్టి అంతటిని సృష్టించిన వాడు. He said, "Let there be light." There was a light. ఆయన వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగింది. The word was powerful. ఆయన వాక్యము ఎంతో శక్తివంతమైనది. Again, I'm repeating, the word of God is a powerful. మరలా చెప్తున్నాను ప్రియులారా, దేవుని వాక్యం అనేది ఆత్మయై ఉన్నది. Yes, he raised from the dead. ఆయన సమాధుల నుండి మృతుల నుండి తిరిగి లేచిన వారిగా. When Lazarus was in the buried. మనము లాజరును చూచినట్లయితే అతను సమాధి చేయబడినప్పుడు. It's not one day. అది ఒక్క రోజు కాదండి. It's not two days. రెండు రోజులు కాదండి. It is three days. మూడు రోజులు కాదండి. Everyone crying. ప్రియులారా ప్రతి ఒక్కరు కూడా ఏడుస్తూ ఉన్నారు. Mary is crying. మరియ ఏడుస్తుంది. మకదేను స్క్రై. మార్త ఏడుస్తుంది. డిసబల్ స్క్రై. అక్కడ ఉన్న వారందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. లైక్స్ యు వాంట్ టు క్రై. పిల్లరా అపవాదికి నువ్వు ఏడవటం అంటే ఇష్టం. డెవిల్ నెవర్ లైక్ యు టు బి హ్యాపీ. నువ్వు సంతోషంగా ఉండటం అంటే సాతానికి అసలు ఇష్టం ఉండదు. డెవిల్ డోంట్ వాంట్ యు టు బి హ్యాపీ. సంతోషంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడు అపవాది కోరుకోడు నీ గురించి. హి రిబ్యూక్ ద స్పిరిట్ ఆఫ్ నెగ్లిజెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నిర్లక్ష్యపు ఆత్మను యేసు నామములో మేము గద్దిస్తూ ఉన్నాం. ఎవరీ నెగటివ్ కన్ఫెక్షన్ ఐ రిబ్యూక్ ఇట్ ఇన్ జీసస్. ఇక్కడ ఉన్న ప్రతి విధమైన అపవిత్రత్వపు అల్ప విశ్వాసమైన ఆత్మ యేసు నామములో గద్దింపబడను. జీసస్ హెర్డ్ ద న్యూస్. పిల్లరా యేసయ్య ఈ మాట విన్నాడండి. జీసస్ హెర్డ్ ద న్యూస్. యేసు ఒక వార్త విన్నాడు. లాజరు వాస్ డైడ్. లాజరు చనిపోయాడని వారు. హి బరీడ్. హి బరీడ్. లాజరు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడని యేసయ్య విన్నాడు. జీసస్ వాస్ వాకింగ్. యేసు ప్రభు అక్కడికి నడుచుకుంటూ టువర్డ్స్ ద టోమ్. పిల్లరా ఆయన అక్కడికి వస్తున్నాడంటే లాజర్ సమాధి దగ్గరికి నడుస్తున్నాడు. జీసస్ సెట్ హిస్ డిసైపుల్స్. ఇప్పుడు యేసు ప్రభు తన శిష్యులతో చెప్తూ ఉన్నాడు, యు విల్ డు గ్రేటర్ దెన్ మీ. నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు. సీ పీటర్. అదే పేతురు. సీ జాన్. ఇప్పుడు ఆ పేతురు నటించిన పేతురు చూడు, యోహాను చూడు. సీ సీ ఒక్కసారి చూడండి. సీ చూడప్పుడు నీవు సీ చూడండి. మీరు ఇప్పుడు నేను చేయబోతున్నదాన్ని మీరు దేవుని మహిమను చూడలేకపోతున్నారు. సీబల్ ఫాదర్ పవర్. నా తండ్రి మహిమేమిటో ఆయన శక్తి ఏమిటో మీరు చూడబోతున్నారు. లాజరు కమ అవుట్. లాజరు లేచి రా బయట. లాజరు కమ అవుట్. లాజరు లేచి బయటికి రా. మ్యాన్ ఇస్ డెడ్ 3 డేస్. పిల్లరా మూడు రోజులు అయిపోయింది చనిపోయి లాజరు. ఈ రోజు అంటే మా అతను ఇప్పుడు తిరిగి లేచి వచ్చాడు సజీవుడిగా. పీటర్. పేతురు. సీ చూడు. జాన్. యోహాను. సీ చూడు. ఈ కార్యాలు ఉన్నటువంటి వారందరినీ కూడా చూడమని కూడా. ఆల్ ద అపోస్టిల్స్. పిల్లరా అందరూ కూడా చూస్తూ ఉండగా సీ వారందరూ చూస్తూ. యు విల్ డు గ్రేటర్ దెన్ మీ. వారందరూ చూస్తుండగా వారితో అంటున్నారు, యు విల్ డు గ్రేటర్ దెన్ మీ. కార్యం కంటే గొప్పవైన కార్యాలు నాకంటే మీరు ఎక్కువగా చేస్తారన్న. జీసస్ వాస్ ప్రీచింగ్ 3 డేస్. యేసుక్రీస్తు ప్రభు వారు మూడు రోజులు అక్కడ ప్రసంగి. వాస్ ప్రీచింగ్ డే అండ్ నైట్ కంటిన్యూస్లీ. ఆయన రాత్రి పగలు కూడా నిర్విరామంగా బోధిస్తూనే ఉన్నారు. బైబిల్ సేస్ ద పీపుల్ వర్ నాట్ మూడ్ అవే. అయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏం చెప్తుందో తెలుసండి, మూడు రోజుల పాటుగా ఆయన బోధిస్తూ ఉన్నారు కానీ అక్కడున్న కూర్చున్న జనం ఎవ్వరు కూడా లేచి అక్కడికి వెళ్ళలేదు.
people were sitting there night. Akkada Petru kuda kurchuna unnadu ratri pagalu. They're listening the word of God. Devuni maatlu vintu unnadu. They're listening the word of God. Devuni maatlu vintu akkada kurchuna unnadu. They're listening the word of God. Devuni vakyan vintu akkada unnadu. The God told to them. Aite devudu adutu antunnaru kada. He told his disciples. Tana shishyulato antunnaru kada. Let me arrange the dinner for them. Naaku ippudu bhojanam siddhapachu antunnaru. I don't want my people to go home free. Idigo naake kadu ikkada na prajalu aakalato intiki velatam naaku ishtam ledu annadu. What we have. Edaithe man daggara undo. What we have. Man daggara em undike. We have only this much. Valannaraya ma daggara idu em unnai. We are great multitudes. Idhe undayya ikkada anta goppa samuham. We have a great multitude. Idhi konchame undi kani chaala mandi unnaru ikkada. It is not enough. Idhi saripodu velaga pattadaniki. Jesus said. Yesaya antunnadu. Look to me. Patna daggara teeskaru. Look to me. Na vaipu chudandi. You spirit of unbelief, I rebuke it. You look to me. Neelo unna alpa vishwasu aatmanu Yesu naamamulo gaddistunna okka saari na vaipu chudandi. I lifted my bread and fish towards my father. Aina prem chestunnadandi aa rottini aa chapalni aina etti pattukuni tandri vaipu chupistunnadu. Peter. Petru. See. Okka saari chudu. All the disciples see. Aa shishyulara na shishyulandaru kuda chudandi. How I am praying to God. Neenu ela prarthana chestunnanu na tandriki chudu. Jesus is a role model to our us. Devuni bidala ikkada manandri kuda Yesu Kristu prabhu maadriya unnadu. No one is a role model to us. Ee lokamandu evvaru kuda manaku manchi margamunu chupinche jeevithanni kaligi leru. Jesus Christ is a role model to us. Kevalam Yesu Kristu varu maatrame manaku oka manchi. He is the one show the way to us. Ayane manaku manchi margamunu chupinchevadu. Tomorrow the angels may come. Repu devadutulu raavachu. Tomorrow the angels may come. Repu devadutulu raavachu. Gopi not like this, preach like this, he will say to me. Aa devadutulu vachi idiga ee reetiga bodhinchochu naaku naalaga naavale nen cheppinattuga prakatinchochu. I will say please get out away from me. Aithe nen em antunnanante vatannintini kuda naa yeddu nundi tolagi pommanu. This is your life. Pilara idi ee parishuddha grandhamu mana jeevamayunadu. This is your life. Adi meeku jeevamu meeku velugayunadu. The Bible says in John. Bible em cheptundo telusa pilara Yohanu suvarthalo. People not having desire to come to the light. వారందరూ ఏంటంటే వెలుగు దగ్గరికి రావాలని అసలు కోరికే లేదంట. దే వాంట్ సెటిల్డ్ ఇన్ అ డార్క్నెస్. చీకట్లో కూర్చోవాలనుకుంటున్నారంట. దే లైక్ అ డార్క్నెస్. ఐ డోంట్ నో వాట్ ఇస్ దేర్. ఏమండి వాళ్ళకి మాత్రం చీకటి అంటేనే ఇష్టం, చీకటి కార్యాలంటేనే ఇష్టం, అంధకారం అంటేనే ఇష్టం. ఎందుకో మరి తెలియదు జనానికి. సో జీసస్ ఇస్ ద లైట్. అయితే యేసయ్య అంటున్నాడు, ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. Matthew 11:28 says, "Come unto me, I will give you a rest." Matthew 11:28 చెప్తుంది ఈ రీతిగా నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. Jesus Christ is our role model. పిల్లరా యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఒక మంచి మాదిరి అయినాడు. You spirit of negligence, I bound you in Jesus. ఎక్కడున్నటువంటి నిర్లక్ష్యపు ఆత్మను నజరేనే యేసు నామములో నేను బంధిస్తున్నాను. You spirit of negative confessions, I bound you in Jesus. నీలో మీ వల్ల కాదు నా వల్ల కాదు నీ వింటే అని నీతో చెప్పే అల్ప విశ్వాసపు ఆత్మను యేసు నామములో గద్దిస్తున్నాను. Word of God is the power of the spirit. పిల్లరా దేవుని వాక్యం అనేది ఆత్మశక్తితో నింపబడినది అన్నదు. You Lazarus come out. Lazarus let's బయటికి రా అన్నాడంటే. Today are deadly things. అయితే ఈ దినమందు నీలో మృతంలో ఉన్న ప్రతి సమస్త విషయాలన్నీ కూడా. యు ఫైనాన్షియల్ మే బి డెడ్. ఒకవేళ నీ ఆర్థికంగా నువ్వు అప్పుడు పోలేని స్థితిలో ఉన్నా. హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ మే బి డెడ్. ఒక భార్య భర్తలుగా మీరు కలిగి ఉండవలసిన సంబంధం మృతమైన స్థితిలో చనిపోయిన స్థితిలో ఉంటే. యువర్ పేరెంట్స్ మై పేరెంట్స్ మే బి డెడ్. ఇలా ఒకవేళ నీ తల్లిదండ్రులతో నువ్వు కలిగి ఉన్న సంబంధం కనుక చనిపోయిన మృతమైన స్థితిలో కనుక ఉంటే. చిల్డ్రన్స్ మే బి డెడ్. నీ యొక్క పిల్లలు కూడా నీతో కలిగి ఉండే సంబంధంలో మృతమైన స్థితిలో కనుక ఉంటే. యువర్ అలో నోబడి టు లీడ్ యూ స్ట్రగ్లింగ్ యూ. ఇప్పుడు నీ తల్లిదండ్రులు పిల్లలు లేదా ఎవరైనా నీకు ఉన్న వారందరూ చనిపోయి గెటింగ్ టూ మచ్ సఫరింగ్. నీకు ఎక్కువ బాధలు పడుతున్న వ్యక్తిగా ఉంటే డోంట్ వరీ. బాధపడద్దు. డూ నాట్ అఫ్రైడ్. దేని గురించి భయపడదు. దేర్ ఇస్ అ గాడ్ సీయింగ్ యూ. నిన్ను చూస్తున్న దేవుడు కూడా ఉన్నాడు. వెన్ గాడ్ సెడ్ టు మోషస్. దేవుడు మోషేతో చెప్పినప్పుడు గో టు ది ఈజిప్ట్. ఐగుప్తుకు వెళ్ళు. సెట్ మై పీపుల్ గో. నా ప్రజలను తిరిగి తీసుకురమ్మంటున్నాడు. గాడ్ ఐ కాంట్ స్పీక్. ఇప్పుడు అంటున్నాను మోష అయ్యా నేను మాట్లాడలేను. ఐ ఆల్రెడీ గ్రౌండ్ దేర్. నేను అక్కడ తెలుసున్నాను, నేను అక్కడే పెరిగాను. ఐ ఆల్రెడీ డన్ వన్ మర్డర్ అండ్ ఐ ఎస్కేప్డ్ అండ్ కేమ్ టు దిస్ ప్లేస్. నేను అక్కడ ఆల్రెడీ ఒకరిని చంపేసి అక్కడ నుండి పారిపోవచ్చు. ఐ కెనాట్ గో దేర్. నేను ఇప్పుడు అక్కడికి ఎట్లా వెళ్తాను నా వల్ల కాదు, నేను వెళ్ళలేను అంటున్నాను. హౌ ఐ విల్ డూ. నేను ఎలా వెళ్తాను ఎలా చేయగలను అంటున్నాను. ఐ కాంట్ స్పీక్ ప్రాపర్లీ.
అసలు నేను నన్ను నన్ను నత్తి అంటాం కదండి, మాట కూడా నాకు సరిగ్గా రావట్లేదు. నత్తుండి అలాంటి నత్తుండి ఒక చంపొచ్చి పారిపోయిన నేను అక్కడికి మళ్ళీ నేను ఎత్త వెళ్ళను అంటున్నాడు. హీ డిడ్ సే ఎనీథింగ్ లైక్ దిస్. ఏది కూడా మాట్లాడలేనండి. దిస్ ద ఫైర్ ఆఫ్ గాడ్ రివీల్డ్ ఇన్ ఇలాంటి మాటలేవి కూడా అతడు మాట్లాడడానికంటే ముందు అక్కడ ఎప్పుడైతే ఆ పొదలో ఒక మంట కనబడింది, బ్రేక్ యువర్ బాండేజెస్. ఎప్పుడైతే అభిషేకం మీదకి వచ్చిద్దో నీలో ఉన్న ఏ బంధకమైన తెగిపోయింది. ఎప్పుడైతే అభిషేకం మీలోకి వచ్చిద్దో నీలో ఉన్న బంధకాలు తెగిపోతాయి. ఈ రిమూవ్ హిస్ చెప్పల్, హిస్ థ్రోన్ అవుట్. అతడు ఏం చేస్తున్నాడండి, తనకున్న పాదరక్షలు చెప్పులు తీసి పక్కన పడేస్తాడు. యు స్పిరిట్ ఆఫ్ అన్బిలీఫ్ థ్రోన్ అవుట్. నువ్వేం చేయాలో తెలుసా, ఈ రాత్రి నీలో గనక అల్ప విశ్వాసం ఉంటే, అపనమ్మకం ఉంటే దాన్ని తీసి బయటికి పారవు. ఈ స్పిరిట్ ఆఫ్ నెగ్లిజెన్స్ థ్రోన్ అవుట్. దేవుని సన్నిధంతో నిర్లక్ష్యం గనక ఉంటే, శ్రద్ధ లేకుండా అశ్రద్ధతో ఉంటే దాన్ని తీసి వేసుకొని లేనండి. వరల్డ్ క్లాత్ జస్ట్ థ్రోన్ అవుట్. నీ లోకానుసరమైనటువంటి జీవితం ఏదైనా దాన్ని విడిచిపెట్టు. ఒకసారి అందరూ యేసు ఇచ్చిన రెండు చేతులు పైకెత్తి యేసు ఇచ్చిన స్వరంతో యేసుకి చెప్పగలిగినంత గట్టిగా మంచిగా ఒక స్తోత్రం చెప్దాం అందరం కలిసి. ఇంకా మంచిగా దేవునికి మహిమ కలుగును గాక. ఎంతటి ప్రశాంతమైన వాతావరణంలో అందరం కలిసి ప్రభుని ఆరాధించడానికి మహాదేవుడు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ప్రభుకి లెక్కలేనని వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమతో ఈ ఆహ్వానాన్ని అందించి అవకాశం ఇచ్చిన దైవజనులు, ప్రియమిత్రులు, సహోదరులు, ఈ కాలంలో దేవుని చేతిలో బలంగా వాడబడుతున్న దైవజనులు, పాస్టర్ మణికుమార్ అన్న గారికి, సహోదరికి నా నిండు వందనాలు కూడా తెలియజేస్తున్నాను. మరి సంఘ బిడ్డలందరికీ, కూడి వచ్చిన అందరికీ నా నిండు వందనాలు. వేదికను అలంకరించిన గనులు, పరిశుద్ధులైన సేవకులందరికీ, అధ్యక్షుల వారికి అందరికీ వందనాలు. అలాగే మా కూడి వచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలు. ఒకసారి అందరం దేవుని యేసయ్యకు వందనాలు చెప్దాం. హల్లెలూయా. మహిమ దేవునికి కలుగును గాక. అందరం కలిసి ఒక పల్లె ఒక చరణం పాడదాం. రెండు సార్ నాతో కలిసి పాడే ప్రయత్నం చేయండి. అందరం స్వరబద్ధండి. ప్రభు నామాన్ని గట్టి చేస్తూ ప్రభుని స్తుతిద్దాం. నా మదిలోని ఆనందమా, నా ఊహలో ఆశ్చర్యమా, నా ఏకాంతంలో ఓ స్నేహం, నా అనుభవాలలో అనురాగం అనే కీర్తన పాడుతూ ప్రభువు కొంచెం గడవదయ్యా దాటి పోలేదయ్యా నీవుండగా వయలేదయ్యా.
ಮಾರ್ಗದಲ್ಲಿ ಅಡುಗುತ್ತೇನೆ ಈ ಶ್ವಾಸ ಕೇವಲ ಮಾತ್ರವೇ ನಾನು ಅಡುಗುಂದನೆ ಈ ಶ್ವಾಸ ಕೇವಲ ಕೃಪ ಮಾತ್ರವೇ ಇವರೇ ಸುಂದಾಮ ಪಯರ ಸಾಗರಿ ಈ ಸ್ಮರಣವೇ ನೀವು ಎಂದು ಕರಿ ಇವರೇ ಸುಂದಾಮ ಪಯರ ಸಾಗರಿ ಈ ಸ್ಮರಣವೇ ನೀವು ತಿರುಗಿಯರಿ ಮಾಸ್ಕಿತಿಯೇ ಗೈನ ಮಾತ ತಪ್ಪೇ ಮಾಡಲು ಯಾರಿಗೆ